नमस्कार चला आनंद नेल्लूर नगर नियोजकवर्ग पदो डिविजन श्रीनु मुदिराज गारी नायकत्व में जनसेना पार्टी कार्यालयानी प्रारंभ जी गतंलो पवन कल्याण गारी जन्मदिनानी पुरस्करिंचुकोनी रोड मरम्मत कार्यक्रम चेशामो प्रति प्रांतंलो कार्यक्रम चेसिना कामन गा रोड मरम्मत कार्यक्रम की स्वीकार चुता जनसेन पार्टी तरफ अदे विधा ये मन नगर व्याप्त उड़ेट अन्नी डिवन कार्यलय प्रारंभ दाटो भाग पदो डिवन कार्यलयानी प्रारंभ जी मुख्य स्थाक उड़ेट इकड़ प्रजु पड़ेट समस्या ये बूथ लेवल मेनेजेंट जनसेन पार्टी वेलाना की ఈ కార్యాలయాలు చాలా ముఖ్యంగా ఉపయోగపడతాయి ఎందుకంటే ఎవరికి రేషన్ కార్డులు కట్ చేస్తున్నారు ఎవరు ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు ఎక్కడ స్ట్రీట్ లైట్స్ వెలగడం లేదు ఎక్కడ తాగునీటి సమస్యలు ఉన్నాయి అనేకమైనటువంటి సమస్యలు కూడా కార్యాలయానికి వచ్చేసి జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చేసి ఈ పదో డివిజన్ లో ఉండేటటువంటి ప్రజలు చెప్పొచ్చు అదే విధంగా మా నాయకులు కూడా శ్రీను ముదిరాజ్ గాని అదే విధంగా ఇక్కడ ఉండేటటువంటి అనేక మంది నాయకులు కూడా ప్రజల దగ్గరికి తిరగండి पवन कल्याण गारी आशयानी जनसेन पार्टी सिद्धांत पवन कल्याण गार मुख्यमंत्री चुस्कटे ध्येय का मन अंदर कल कट पाया समय आसन्नमें एंकंटे देशव्याप्त उड़ेट राष्ट्रो आंध्र प्रदेश राष्ट्र अट्टन पैस्थि इट अनेक लक्षल को अदे विधम अनेक विधम हामील तो ఈరోజు జగన్ రెడ్డి గారు ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తా ఉన్నారు ఈరోజు ఏటో చూసినా కూడా మనం చూసామంటే అందరికి చిల్లులు జోబిలికి చిల్లులు పడతా ఉన్నాయి ఒకటి కరెంట్ బిల్లులు ఒక చిల్లు కరెంట్ బిల్లులు పరిస్థితి ఎలా ఉంది అంటే ఈరోజు విపరీతంగా ట్రూ అప్ ఛార్జీలు పేరుతో అంటే నిజంగానే మనుషుల్ని పైకి పంపిస్తా ఉన్నట్టుగా ఈరోజు వేలకు వేలు రంగా ఇసక अदे विधंगा पेट्रोल डीजल धरलु इला चेप्पुकुंटा पोता उंटे ई नवरत्नालु कादु कदा नवरंध्रालु पड़ाल्सिनटुवंटि परिस्थिति ई रोजु प्रजलकु एर्पड़ता उंदि काबट्टि इप्पटिकैना सरे प्रभुत्वं कल्लु तिरिचि मीरु प्रजल पक्षानगा निलबडकपोते खच्चितंगा मीरु तगु मूल्यान्नि कूडा चेल्लिंचुकोवाल्सिनटुवंटि परिस्थिति एर्पड़ता उंदि ई रोजु एक्कडिकक्कडि धनार्जनगा ई रोजु प्रभुत्वं मुंदरकु वेल्ता उंदि काबट्टि ई रोजु प्रजल्नि पट्टिंचुकोवाल्सिनटुवंटि बाध्यत उंदि అనేకమైనటువంటి అబద్ధప హామీలతో మీరు ఏదైతే ముందుకు వచ్చారో ఈ రోజు వాటిని తీర్చలేనిటువంటి పరిస్థితిలో ఉన్నారు రాష్ట్రాన్ని అనేక వేల కోట్ల రూపాయల వడ్డీలు కట్టాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు ఏర్పడతా ఉంది కాబట్టి ఈ రోజు రాష్ట్రానికి ఒక నూతన నాయకత్వం అనేది చాలా ముఖ్యంగా ఉంది రాష్ట్రానికి నూతన నాయకత్వంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రోజు సన్నద్ధం అవుతా ఉన్నారు ఈ రోజు ముఖ్యంగా యువత కావచ్చు మహిళలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు విశ్లేషకులు కావచ్చు ప్రొఫెషనల్స్ కావచ్చు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు రిటైర్డ్ ఉద్యోగస్తులు కావచ్చు ఈ రైతాంగం కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చెప్పి ఈ రోజు ప్రజలందరూ